టీడీపీని ఎందుకు వీడలేదు అంటే నీరు పల్ల మెరుగు, టీజీ అధికార పార్టీ మెరుగు అన్నట్లుగా కర్నూలు జిల్లాలో జోకులు వేసుకుంటారు. అధికారంలో ఎవరున్నా సరే వారితో దోస్తీ చేసే సత్తా టీజీ సొంతం. పదవులు పొందడంలోనూ ఆయన తర్వాతే. అలాంటి కష్టమైన క్లిష్టమైన పనుల్ని సింపుల్ గా చేసే సత్తా టీజీకే చెల్లింది. తనతో పాటు తన కొడుక్కి టికెట్ ఇప్పించుకునేలా చేయడంలోనూ అంతే పట్టుదలగా వ్యవహరించిన ప్రజలు మాత్రం నిరాశ మిగిల్చారు. తాజాగా టీడీపీ నుంచి బీజేపీలోకి టీజీ మారారు, కానీ ఆయన తనయుడు మాత్రం టీడీపీలోనే ఉండిపోవడం హాట్ టాపిక్ అయింది. తండ్రి పార్టీ మారిన వెంటనే లోకేష్ కు ఫోన్ చేసిన టీజీ కొడుకు తాను పార్టీ మారడం లేదని, తన తండ్రితో తనకు సంబంధం లేదన్న అర్థం వచ్చేలా మీడియాకు చెప్పారు. అయితే టీజీ భరత్ మాటల్లో నిజమెంత, అదంతా తెలుగుదేశం పార్టీ మీదున్న ప్రేమేనా అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే రాజకీయాలు ప్రేమాభిమానాల కంటే కూడా పవర్ చుట్టూనే నడుస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు తండ్రితో పాటు బీజేపీలోకి వెళ్లకుండా భరత్ ఎందుకు ఉండిపోయాడు అంటే, తండ్రి టీడీ వెంకటేష్ ఎప్పుడు ఏ పార్టీలోకైనా మారే సమర్థుడు, కానీ భరత్ కూడా తండ్రిని అనుసరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు. పైగా తాను ప్రాతినిధ్యం వహించే కర్నూలు నియోజకవర్గం నుంచి బీజేపీలో చేరితే అంతే సంగతులు. ఎందుకంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవాలి అంటే ముస్లింల మద్దతు తప్పనిసరి. అలాంటప్పుడు భరత్ బీజేపీలో చేరితే శాశ్వతంగా ముస్లింలకు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే తండ్రి తన దారి తాను చూసుకున్నా కొడుకు మాత్రం టీడీపీ పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లుగా పేర్కొంటూ ఉండిపోయారు. అయినా ప్రయోజనం లేకుండా రాజకీయాల్లో ఎవరైనా ఏమైనా చేస్తారా? మొత్తానికి టీజీ ప్లానింగ్ మామూలుగా లేదు.